ఇచివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రభుత్వం తరపున సమాధానం చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 8.5 ఏళ్ల స్వపరిపాలన సుపరిపాలన యొక్క ఫలాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకునే అవకాశం కలిగినందుకు కూడా మరి కలిగినందుకు కూడా తమరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 8.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇత్యాది కార్యక్రమాలను తమరి ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లడం నా బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం అనే మాటలో ప్రతి సందర్భంలో పక్షపాతంగా వ్యవహారం చేయాలి ప్రతి సందర్భంలో విమర్శ కోసమే విమర్శ చేయాలని లేదు అధ్యక్ష మంచి చేసినప్పుడు మా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పినారు బాదరుతునే కొన్ని కార్యక్రమాలు అన్నారు చాలా సంతోషం వారికి ధన్యవాదాలు గౌరవనీయులు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా వారు కూడా చెప్పారు మంచి చేసినప్పుడు సమర్థిస్తాము తారీఫ్ కరేంగే అబ్ జబ్ కుచ్ కామ్ నహీ హువా అధూరా రహ గయా తో ఉస్కే బారే మే భీ ఆప్కో జిక్ర్ కరేంగే యాద్ దిలాయేంగే అని చెప్పారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష కాబట్టి దురదృష్టం ఏంటంటే మా సోదరుడు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రతినిధిగా వకాల్తాపుచ్చుకొని మాట్లాడుతున్న వకీల్ సాబ్ గౌరవనీయులు రఘునందనరావు గారి నుంచి నేను కొంత ఆశించిన మొదటిసారి మాట్లాడుతున్నాడు బడ్జెట్లో వాళ్ళ పరి శాసనసభా పక్షానికి నాయకుడు లేరు ఎవరో తెలియదు కానీ కాకపోతే మొదటిసారి మాట్లాడుతున్నాడు ఏమైనా చెప్తాడేమో అనుకున్న అధ్యక్ష కానీ నాకేమనిపించింది అంటే అధ్యక్ష ఆయన మాటలన్నీ విన్న తర్వాత అందులో ఆయన రైతుల మీద కురిపించిన అపారమైన ప్రేమ నిరుద్యోగుల మీద కురిపించిన కరుణ ఇవన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష అది గుర్తొచ్చింది కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్న మాట సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజగోవిందం మీరు చెప్పింది కూడా గట్లే ఉన్నది ఇప్పుడు ఏం లేదు లేని ప్రేమను కురిపించి లేదేదో లేనిదేదో ఉన్నట్టు చూపెట్టి ఏదైతే ఊకదం పొడు ఉపన్యాసం ఇచ్చిండ్రో మీకు కూడా ధన్యవాదాలు చాలా గొప్పగా మాట్లాడారు మీరు చెప్పిన అన్ని కూడా ఉన్నాయి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీరు ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా నేను చెప్తా మీరు ఏమేం చేస్తా అన్నారు మరుక్షణం నుంచే గెలిచిన మరుక్షణం నుంచే ఏమేమి అమలు చేస్తా అన్నారు అవన్నీ కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం అంటే ఇంతటి అభివృద్ధికి కారణమైన ఇంతటి అభివృద్ధికి దోహదపడ్డా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం యొక్క ప్రజలకు మనం హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఈ సముజ్వల స్థానానికి ఎదిగింది అంటే భారతదేశానికే ఒక దిక్సూచిగా 10 ఏళ్ళు దాటని ఈ పసిగుడ్డు ఈరోజు భారతదేశానికే దారి చూపే ఒక దీపస్తంభంలా ఒక టార్చ్ బేరర్గా మారింది అంటే తప్పకుండా ఇది మనందరం కూడా తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మంది పార్టీలు ఏవైనా కులాలు ఏవైనా మతాలు ఏవైనా గర్వపడాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష